నా పేరు బిందు. దీని పేరు ఇందు. వీడి పేరు చందు. నా కర్మేంటంటే వీళ్ళిద్దరూ నా చిన్ననాటి స్నేహితులు. సాఫ్ట్వేర్ సిస్టంలో సక్సెస్ అవుదామని హైదరాబాద్కు వచ్చాం. ఇక్కడ మా ఇంటర్వ్యూలో పడే ఇబ్బందుల కంటే వీళ్ళిద్దరూ ఆడే అబద్ధాలే ఎక్కువ. మా లైఫ్ సిస్టమ్స్ అర్థం కావాలంటే ఈ సాఫ్ట్వేర్ 2020 చూడాల్సిందే. ఇన్ని అబద్ధాలు. నువ్వు ఒక అబద్ధాలు రానివి, వీడొక అబద్ధాలు రాదు. ఎన్ని కోతలు కోసావే చూడకే. ఏయ్, నేను చేస్తున్న జాబే సూపరే, మానేస్తానంటే వదలరు, లీవ్ అంటే కదలనివ్వరు. ఓ, ఏ చిన్న డౌట్ ఉన్నా డైరెక్ట్ గా ఫ్లాట్ కే వచ్చేస్తారు. మా ఎండి నాకు చెప్పకుండా ఒక్క ప్రాజెక్ట్ మీద కూడా సైన్ చేయరు తెలుసా. నువ్వు చాలా గ్రేట్ అయ్యిందు. నీ తెలివితేటలు చూసి చిన్నప్పుడు ఊళ్ళో వాళ్ళంతా ఏమైపోద్దో అనుకున్నారు. పర్లేదే, బానే సెటిల్ అయ్యావు. కానీ నా పరిస్థితి ఏం అర్థం కావట్లేదే, నాకే ఏ జాబు రావట్లేదే. మీరున్నారని ఊనుండొచ్చేసా. మీరే నాకు ఏదో ఒక జాబ్ చూపించాలి. ఏం పర్లేదు బిందు, నీకు తొందరలోనే మంచి జాబ్ వస్తుంది. ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడుగు. వామ్మో, ఇంటర్వ్యూ అంటేనే నాకు భయం వేసిపోతుంది. ఏం కార్లేవే, నేనున్నాను కదా. ఇంట్లో పనులన్నీ అలాగే ఉన్నాయి. ఈరోజు పన్నమ్మాయి కూడా రానంది. పర్లేదులేవి, ఇంట్లో పనులేగా నేను చేసేస్తాలే. అయ్యో, నీకెందుకు లేవే? పర్లేదులేవి, ఇంట్లో పనులేగా నేను చేసేస్తాలే. ఓకే. కొండొందారి చెరువుల కింద చేసిరి ముగ్గురు ఎగసాయం, ఆ చేసిరి ముగ్గురు ఎగసాయం. కోడి కాడి లేదు, రెండు చూడలేదు. కాడి చూడలేని ఎగసాయం పందెను మూడు పంటలు, ఆ పందెను మూడు పంటలు. కోడి వంపు లేదు, రెండు గడ్డి లేదు. వడ్లు గడ్డి లేని పంట విశాఖపట్నం సంతల పెడితే, విశాఖపట్నం సంతల పెడితే సంతే గాని సంతల జనం లేరు. కాలు చేతులు లేని షరాబులు తెచ్చిరి మూడు కాసు, ఆ తెచ్చిరి మూడు కాసు. ఒకటి వల్ల వల్ల రెండు సెల్ల సెల్లవు, వల్ల సెల్లని కాసులు తీసుకు విజయనగరం ఊరికి పోతే, విజయనగరం ఊరికి పోతే ఊళ్ళో జనం లేరు. ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడుగు అన్నా. హలో, నా టాలెంట్ తెలిసి వీళ్ళని నన్ను ఇక్కడికి రమ్మని ఇన్ఫార్మ్ చేశారు. ఓ మేడం, మీరు ఫ్రెషర్సేనా? ఆ, నేను ఐ ఫ్రెషర్. సార్ మీరు? యా, ఐ ఫ్రెషర్. పిడక మొహల్లారా, మీకు ఇంతవరకు జాబ్స్ లేవా? రీ తిన్రా. 2020 సాఫ్ట్వేర్ జాబ్స్ అంటే ఏమనుకుంటున్నావే? నా ఇంటెలిజెన్స్ చూసి మా ఆఫీస్ వాళ్ళు నేను వద్దన్నా వెంట పడుతున్నారు. నా గురించి పక్కన పెడితే నీ గురించే నా ఆలోచన. చందు చందు, ప్లీజ్ చందు, నాకు కూడా ఒక జాబ్ చూడరా. మర్చిపోయావా, మనం 10th క్లాస్ మేట్స్ రా. అప్పట్లో బిస్కెట్స్ కోసం నా స్కూల్ బ్యాగ్స్ కూడా మోసేవాడు. ఆపే బ్యాగ్లు బిస్కెట్లు, ఇక మర్చిపోవా. కోపం ఎందుకురా, ఆపిల్ తింటావా? ప్లీజ్ చందు, జాబ్ చందు, ప్లీజ్ రా. ఇలా అడుగుకుంటే నా కష్టాల్లో ఎందుకు జాబ్ ఇప్పించింది? అలాగే నాకు కూడా ఇప్పించరా, ప్లీజ్ చందు. సర్లే గాని, పర్సలో డబ్బులు ఎంత ఉన్నాయి? డబ్లా? డబ్బులు ఎందుకురా? జాబ్ కావాలా, డబ్బులు కావాలా? జాబ్ 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 కావాలి. జాబ్. హలో, ఇస్తాను ఇస్తాను ఆగు. ఇంటెలిజెన్స్ చూసిన మీ ఆఫీస్ వాళ్ళు నువ్వు రానున్న నీ వెంట పడుతున్నారా? చెద్దవా, చచ్చవరా చందుగా, చూడిప్పుడు. నీకు దండం పెడదా నాగవే, ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయిన వాళ్ళు మర్చిపోయేలా ఉన్నాను. హాయ్ గాయ్స్. హాయ్ సార్. ఓకే, మీ రిక్వైర్మెంట్స్ ఏంటి? ఏముంది సార్, మంచి జాబ్, మంచి శాలరీ. సార్ నాకు మాత్రం ఫస్ట్ జాబ్ సార్. టెన్షన్ పెట్టిన జాబు, మంత్లీ మంత్లీ శాలరీ. బాగా ఫిక్స్ అయినట్టు ఉన్నారుగా. ఓకే, నేను మిమ్మల్ని ఇప్పుడు క్వశ్చన్ అడుగుతాను, బట్ మీరు మాత్రం డిఫరెంట్ డిఫరెంట్గా ఆన్సర్స్ ఇవ్వాలి. ఓకే.
Stop it! You guys are rejected. Sir. Adi. One chance, sir. Please, sir. Get out. Out. Please, sir. అమ్మగారు బట్టలు ఏమైనా ఉన్నాయండి? ఆగరా ఇస్తాను. రే నాయి కూడా వేయరా. ఏయ్ మీ ఇద్దరికి పెద్ద జాబ్స్ ఉన్నట్టు అన్ని పనులు నాతో చేయిస్తాను. ఇప్పుడు చూడండి రా ఏం చేస్తాను. రే ఆగరా. ఓ లాండ్రీ అన్న, ఈరోజు నుంచి మా ఇంట్లో వాళ్ళు ఎవరి పనులు వాళ్లే చేసుకుంటారు. ఈ రోజు నుండి పని మనిషి కట్, వంట మనిషి కట్, లాండ్రీ కూడా కట్. రే నువ్వెళ్ళి వంట చేయరా. నేనా వంట? బిల్లప్పులు ఇవ్వడం వచ్చా? వెళ్ళా. ఏయ్ నువ్వెళ్ళి బాత్రూంలు కడగవే. వెళ్ళా. రే ఆగరా. డబ్బులేవిరా. డబ్బులా? ఏం డబ్బులే? అబ్బా ఓ ఆ డబ్బులా. ఫ్రంట్ కదమ్మా, బ్యాక్ పాకెట్ లో. అంటే ఖర్చు అయిపోయినాయి. అవునా? కొంచెం కొంచెమే ఉన్నాయి. ఆహా వెళ్ళా. ఒకడికి తల లేదు, రెండుకి మూల లేదు. తల మూల లేని కుమ్మరులు చేసిరి మూడు బండలు, చేసిరి మూడు బండలు. ఒకటికి అంచు లేదు, రెండుకి అడుగు లేదు. రెండు మిడకా మిడకారు, ఉడకని మిడకని మెతుకులు తినుటకు వచ్చిరి ముక్కులు సుట్టారు. ఆ వచ్చిరి ముక్కులు సుట్టారు. ఒకటికి అంగుళ్ళు లేరు, రెండు మింగుళ్ళు లేరు. అంగుడు మింగుడు లేని సుట్టాలు. కూర్చోండి. నిరుద్యోగులుగా బ్రతకడం తప్పు కాదురా, కాని చీటింగ్ చేసి బ్రతకడం మాత్రం చాలా పెద్ద తప్పు. కష్టపడదాం, సాఫ్ట్వేర్ జాబ్ తప్పకుండా కొడదాం. ఓకేనా? ఓకే. ఎవడైనా నిన్ను లైన్లో పెట్టాలనుకుంటాడు. నువ్వేందే ఎవడినో లైన్లో పెట్టాలనుకుంటున్నావు? ఇట్రారా? ఏంది ముందెళ్ళి డ్రెస్ వేసుకుంటాం. బాగే రెండు మధ్య లేదు దీని భావము తెలియరా.